అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో కొన్ని విషయాలు తెలుసుకుందాం గురువు ఉపాధ్యాయుడు టీచర్ పిలుపు పలు రకాలు అయినా వారు ఆశించేది చేసేది ఒకటే మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించడం మన మొదటి గురువు అమ్మ మన మొదటి బడి అమ్మఒడి మన జీవితమే మనకు పాఠశాల జీవన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి గురువే అయినా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే ఆలోచనను మనలో రేకెత్తించే వ్యక్తే మన ఆత్మగురు అలాంటి గురువులను స్మరించుకుంటూ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకడు విద్యను బోధిస్తాడు మంచి ఉపాధ్యాయుడు జ్ఞానం అందిస్తాడు ఉత్తమ ఉపాధ్యాయుడు జ్ఞానం సంపాదించే మార్గాన్ని అన్వేషింపజేస్తాడు ఇది పెద్దల ఉవాచ మూడవ కౌవకు చెందిన వ్యక్తే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన జన్మించారు ఈయన మంచి తత్వవేత్త రాజకీయ నాయకుడు మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టి భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా ఎన్నో పదవులను అలంకరించారు మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగా ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి చేరుస్తుంది అంటారు మన రాధాకృష్ణన్ గారు రాధాకృష్ణన్ గారిది పేద కుటుంబం ఉన్నత విద్య చదివించే స్థోమత లేకపోవడం వలన తండ్రి వీరస్వామి కొడుకును పూజారిగా చేయమన్నాడు చదువుపైన ఉన్న మక్కువతో సర్వేపల్లి ఉన్నత విద్య కోసం తిరుపతిలోని మిషనరీ స్కూల్లో చదివారు భోజనం చేయడానికి అరిటాకు కొనలేని స్థితిలో నేలని శుభ్రం చేసుకొని తినేవారు అతను రోజులో పన్నెండు గంటల పుస్తకాలు చదివేవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించినప్పటికీ ఉపాధ్యాయ వృత్తి అంటేనే చాలా మక్కువ అతను మైసూరు నుండి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్ళేటప్పుడు తన విద్యార్థులు గుర్రపు బండిని పూలతో అలంకరించి గురువును అందులో కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కు వెళ్లారట తన దీక్షా దక్షతలకు ఇదొక తునుకగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థులు మక్కువతో తన పుట్టినరోజును జరపబోగా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరారు ఆనాటి నుండి సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాను విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఆదర్శ భావనలకు వారసులుగా ఉంటూ ఉన్నతులుగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి కృషి చేసి ఘన నివాళులర్పిద్దాం జై హింద్